రోజున మన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులైన నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా మరి యువనాయకుడు లోకేష్ బాబు గారు రాష్ట్ర పార్టీ అధ్యక్షులు మరి అచ్చొనాయుడు గారు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీని రెండు వేల ఇరవై నాలుగుకి అధికారంలో తీసుకురావాలని అదేవిధంగా మరి రాష్ట్రంలో కానీ జిల్లాలో కానీ ముఖ్యంగా మరి జిల్లాలో గుంటూరు జిల్లాలో పల్నాడు ప్రాంతమైన మాచర్ల గురిజాల ఇనుకొండ నర్షాపేట నియోజకవర్గాల్లో ఏ విధంగా పార్టీని బలోపేతం చేయాలి ఏ విధంగా కార్యకర్తలకు మనోధైర్యాన్ని నింపాలి మరి కార్యకర్తలకు నష్టం వస్తే నేనున్నా నే నాయకుడిని తీసుకురావాలని బాధ్యత మరి మాచర్ల నియోజకవర్గానికి తీసుకురావాలని చెప్పి మరి ప్రస్తుత పరిస్థితుల్లో గతంలో జోలకంటి దుర్గాంబ గారు తొంభై తొమ్మిదిలో ఎమ్మెల్యే గారు కావడం అదేవిధంగా రెండు వేల నాలుగులో అదేవిధంగా రెండు వేల తొమ్మిదిలో మళ్ళీ జోలగండి బ్రహ్మారెడ్డి గారికి టికెట్ ఇవ్వటం కొన్ని అనివన్న కాని వల్ల మరి నక్సస్ ప్రాబ్లం రెండు వేల నాలుగులో అదేవిధంగా రెండు వేల తొమ్మిదిలో మరి ప్రజారాజ్యం అదేవిధంగా లోకసత్తా పార్టీల నుంచి మరి మనం ఓడిపోవడం జరిగింది తర్వాత అనువయంగా రెండు వేల పన్నెండులో బై ఎలక్షన్ రావటం మరి అదేవిధంగా చిరుమవల్లి అంగ గారు కుమారుడు ఐజీ గారు అయిన చిరుమవల్లి మధుబాబు గారికి టికెట్ ఇవ్వటం మళ్ళీ ఓడిపోవడం కూడా జరిగింది తర్వాత సర్పంచ్లు ఎంపీటీసీలు అదేవిధంగా మధుబాబు గారు ఆధ్వర్యంలో గెలవడం మున్సిపాలిటీలు కూడా గెలవడం జరిగింది కానీ కొన్ని కారణాల వల్ల రెండు వేల పద్నాలుగులో మరి చందరెడ్డి గారు టికెట్ ఇవ్వడం మరి మూడు వేలతో ఓడిపోవడం జరిగింది తర్వాత మరి పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రామాల్లో ఉన్న పరిస్థితులు కానీ అనుకూలం కానీ మార్చాల నియోజకవర్గానికి కార్యకర్తలకి మనోధైర్యానికి ఇవ్వటానికి ప్రభుత్వ సహకారం ఉన్నా కూడా చేసుకోలేకపోయడం కాబట్టి మరలా మరి కొత్త కొత్తగా అంజిరెడ్డి గారిని తీసుకురావడం జరిగింది మరి ఈ వేవులో మరి ఓడిపోవడం జరిగింది తర్వాత మార్చాల నియోజకవర్గంలో రాష్ట్రంలో కానీ జిల్లాలో కానీ ముఖ్యంగా మార్చాల పరిస్థితి మరి ఏ విధంగా అక్కడ స్థానిక ఎమ్మెల్యే కానీ ఏ విధంగా చేశాడో అందరికీ రాష్ట్ర ప్రజలందరికీ తెలిసింది కానీ మరి నియోజకవర్గ స్థాయిలో చలు ఆత్మకూ ఆత్మకూరుల ఎస్సీలని మరి ఘోరంగా ఇబ్బంది పెట్టడం అదేవిధంగా కొన్ని గ్రామాల్లో రౌడీషర్లు కానీ మర్డర్ కేసులు కానీ ఇంకో కార్యకర్తలు కానీ ఆర్థికంగా ఇబ్బందులు అయ్యి కొంతమంది ఎన్ఆర్జెసి పనులు కూడా మరి తెలుగుదేశం ప్రభుత్వంలో చేసిన ఎన్ఆర్జెసి పనులు కానీ కరువు పనులు కానీ మిగతా ఏ పనులు చేసినా సరే మరి ఇబ్బందులు పెట్టి చేయడం జరిగింది కాబట్టి చాలామంది కూడా ఎన్నికం చేసి కనీసం వాళ్ళకి గ్రామాల్లో ఇళ్లలో కానీ గ్రామాల్లో కానీ పార్టీ కార్యక్రమం చేయాలన్నా కూడా ఎదురుపోయే చేసే నాయకత్వం కలపల్లా తర్వాత మరి ఇన్ఛార్జిగా చలమారెడ్డి గారికి ఇవ్వడం జరిగింది తర్వాత ఇన్ఛార్జి గారు కూడా మరి కార్యక్రమాలు చేయాలన్నా మనోధైర్యాన్ని కార్యకర్తలు నిలపడానికి కూడా మనం చాలక మరి కార్యకర్తలకి ఏ విధంగా నేనున్నాననే సంకల్పం లేకపోయేసరికల్లా మరి ఈ సంవత్సరంన్నర నుంచి రెండున్నర సంవత్సరాల లోపల కనీసం ఒక కార్యకర్తకి ఏం జరిగితే నేనున్నాననే కార్యక్ర నాయకుడు లేకపోవటం వల్ల మార్చల నియోజకవర్గంలో పూర్తిగా కార్యకర్తలకి పార్టీ తెలుగుదేశం పార్టీ అని కూడా ఎనుకం చేయడం జరిగింది మరి అధిష్టానం తీసుకెళ్ళడం జరిగింది దాదాపు ఐదు నెలల నుంచి కసరత్తు చేయడం వల్ల మరి జనాల్లో మార్చల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి నేనున్నా ను మరి ఒక జోలకంటి కుటుంబం మరి మాచల్ నియోజకవర్గానికి ఎన్నింటి ఉన్నానని దన్నుడితో ఒక నాయకుడు జోలకండి బ్రహ్మారెడ్డి గారు అయితేనే ఈ నాయకత్వం వహిస్తాడనే జనాల్లోకి వెళ్ళిపోవడం జరిగింది కార్యకర్తల మనోభావాలు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు కానీ మిగతా మధ్యతరగతి వాళ్ళు కూడా బ్రహ్మారెడ్డి గారు అయితే మాచర్లకి ఈ విధానం వైద్దని చెప్పి అధిష్టానం దృష్టి తీసుకెళ్ళడం జరిగింది అధిష్టానంగా నిర్ణయించి కార్యకర్తల మనోభావాలు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు కానీ మిగతా జిల్లా నాయకత్వం కూడా స్టేట్ నాయకత్వం కూడా కలిపి మాచర్లకి మరి జోలకండి బ్రహ్మారెడ్డి గారు అయితే బాగుంటుందని చెప్పి ఈ నాయకులందరూ నలుగురిని చలమారెడ్డి గారిని అదేవిధంగా పున్నారెడ్డి గారిని అదేవిధంగా మధుబాబు గారిని అదేవిధంగా బ్రహ్మారెడ్డి గారిని కూర్చోబెట్టి నెల నుంచి కూడా జరుగుతుంది మొన్న రివ్యూ మీటింగ్ కూడా జరిగింది పార్టీ కార్యకర్తలు కూడా అదేవిధంగా చిరుమవల మధుబాబు గారికి కూడా మరి బ్రహ్మారెడ్డి గారికి ఇన్చార్జి మాచర్లో ఎమ్మెల్యే టికెట్ రెండు ఇవ్వడం జరిగింది అదేవిధంగా తిరుమల మధుబాబుకి మా రాష్ట్రంలో తగిన గుర్తింపుగా పార్టీకి రాష్ట్ర ఆర్గనైజ్ సెక్రటరీగా గుర్తింపడం జరిగింది ఇద్దరు కాంబినేషన్లో మిగతా వాళ్ళ నాయకులందరూ కలుపుకొని కార్యకర్తలని కొన్ని కొన్ని సమస్యలను సమస్యలు తీర్చే బాధ్యత కూడా బ్రహ్మారెడ్డి గారు తీసుకుంటారని చెప్పి అతి త్వరలో మరి మాచల్ నియోజకవర్గానికి వచ్చి తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేసే బాధ్యత కూడా తీసుకుంటారని చెప్పి మనస్ఫూర్తిగా మరి ఇది కార్యకర్తల మనోభావాల దృష్ట్యా నారా చంద్రబాబు నాయుడు గారు యువనాయకుడు లోకేష్ బాబు గారు మరి అచ్చొనాయుడు గారు జిల్లా నాయకత్వం కలిపే ఈ మాచర్ల నియోజకవర్గానికి మరి జోలకంటి వారసులు అయిన జోలకంటి బ్రహ్మారెడ్డి గారికే మాచర్ల సీటు అనేది కన్ఫర్మ్ చేసి కార్యకర్తల మనోభావాలకి ఏ విధంగా ముందు విసి వెళ్తాడు నేనున్నాను అనే క్యాండిడేటు మాకు కావాలని కోరుకున్నాం దమ్మున్న నాయకుడు కావాలని కోరుకున్న బట్టే చంద్రబాబు నాయుడు అచ్చొన్నాయుడు గారు లోకేష్ బాబు గారు కలిసి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇవాళ మార్చాల నియోజకవర్గంలో నిన్న ప్రకటించిన తర్వాత ఏ విధంగా గ్రామాల్లో కానీ గ్రామాల్లో కూడా ఏ విధంగా ఉన్నదో ఇలా సుఖ సంతోషం ఒక దీపావళి పండుగ లాగా ఉన్నదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అదేవిధంగా కొన్ని సంఘటనలు కొన్ని సమస్యలు ఉన్న ఆ సమస్యలు నాయకులందరూ కూర్చొని మాట్లాడుకొని ముందుకు తీసుకెళ్లే బాధ్యత కూడా బ్రహ్మారెడ్డి గారు తీసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి జోలకంటి బ్రహ్మారెడ్డి గారి నాయకత్వంలో మరి మనం తెలుగుదేశం పార్టీ రేపొద్దున రెండు వేల ఇరవై నాలుగులో ఆయన గెలిపించే బాధ్యత మన ప్రతి ఒక్క కార్యకర్తకి ప్రతి ఒక్క నాయకుడికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం రేపు జెండా ఎగరేసే బాధ్యత కూడా రెండు వేల ఇరవై నాలుగు బ్రహ్మారెడ్డి గారు ఎమ్మెల్యే అవుతున్నారు అయినట్లకే అని చెప్పి కూడా ప్రయత్నం కూడా జరుగుతుంది కాబట్టి మరి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు ైబ్ టు సబ్స్క్రైబ్ టు ఆంధ్రోదయం టీవీ చానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఆంధ్రోదయం టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఆంధ్రోదయం టీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఆంధ్రోదయం టి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఆంధ్రోదయం టీ